అందరు నమస్కారం. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. 8 సంవత్సరాలు. థ్యాంక్ యూ. ఈరోజుతో ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది నేను మళ్ళీ వెండి తెరపైకి రావడం జరిగి. ఎన్నాళ్ళు మీతో దగ్గర ఉండాలని సోషల్ మీడియా ద్వారాలోనో లేకపోతే ఒక ఈవెంట్ ద్వారా ఒక స్పీచెస్ ద్వారా మీకు ఏదో విధంగా దగ్గర ఉండాలని దగ్గర ఉంటూనే ఉన్నాను నేను. కానీ మెయిన్గా సినిమా అనేదే మెయిన్ అమ్మ, సినిమా. సో మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తారంటే అది సినిమా వల్లే. అండ్ నేను ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి, అండ్ ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి ఆ పని. ఉత్త కేవలం డబ్బు కోసం కాదు, ఆ సినిమా నచ్చి ఆ స్టోరీ నచ్చి ఎప్పుడు నేను అలాగే వెతుక్కుంటూ సినిమా ప్యాటర్న్ చూసుకుంటూ వెళ్ళాను. అలాగే 8 సంవత్సరాల్లో లాస్ట్ 3-4 ఇయర్స్గా నేను మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకునే టైంలో కథలు వింటున్నాను, సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం, నాకు నచ్చితే అదేదో జరగకపోవడం, సరే ఏదైనా అన్ని సెటప్తో వచ్చింది నాకు అది నచ్చకపోవడం. సో నిరాశపడ్డాను, వేచి చూశాను, ఓపిక్ అంటే ఏంటో తెలుసుకున్నాను, దాని విలువ ఏంటో నాకు తెలిసింది. తర్వాత నా జీవితంలోకి ఇదిగో కార్తీక్ కట్టుకునేని గారు వచ్చారు. అండ్ ముఖ్యంగా తేజ సజ్జాకి థ్యాంక్ యూ చెప్పాలి. తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యన్న ఈ సినిమాలో నువ్వు నేను కలిసి చేయాలి, ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నా కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా కార్తీక్ నరేట్ చేయడం, అదిరిపోయే స్క్రిప్ట్, ఇది పార్ట్ 1 పార్ట్ 2లో వస్తుంది ఈ సినిమా. April 18, 2025 విడుదల. అండ్ థ్యాంక్ యూ. సో ఇంతకంటే ఎక్కువ ఈ సినిమా గురించి సబ్జెక్ట్ గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు. ఇది అశోకుడు అన్నోన్ 9 పుస్తకాల గురించి. అండ్ ఇది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, ఇంక మరెన్నో సక్సెస్ మీట్లకి, గొప్ప మీటింగ్స్కి మనం కలవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే నా మిత్రుడు తారక్, దేవరాజు నా సాంగ్ రిలీజ్ అయింది అదిరిపోయింది. అండ్ విషింగ్ యు వెరీ 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 హ్యాపీ బర్త్డే. నువ్వు ఎక్కడున్నా చల్లగా హ్యాపీగా ఉండు బాబే, ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈరోజు భక్త కన్నప్ప టీం కూడా నా బర్త్డే సందర్భంగా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు టీజరు. అండ్ మా అన్నకి వాళ్ళ టీంకి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈరోజు నేను ప్రతి ఇయర్ మిస్ అయ్యేది ఎవరినంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని దీవెనలు మా మీద ఉండాలని, ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, నాకు నా కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి, మన అందరికీ ఆ శివుడు ఆశీస్సులు ఉండాలి, మీ ఇష్ట దైవాల ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. వందే మాత్రం, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, అంటే తారక్ గారి గురించి ఒకటి అనుకున్నాం. ఓకే కూల్. సో క్లిమ్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒక్క మాట చెప్పేసి ఇదన్న, ఎందుకంటే మాకైతే మీరు ఇలా నడిచొస్తూ ఉంటే ఇట్స్ లైక్ పూనకాలే టైప్లో అని అనిపించింది. ఫై యూ ఎలా అనిపించింది, మీ రియాక్షన్? లైక్ అంటే నా గురించి ఎలా చెప్పుకుంటారు భయ్యా, డైరెక్టర్ గారు ఎరగదీశారు. బ్రో మీరు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరు ఎరగదీశారు. అండ్ ఎస్పెషలీ ముఖ్యంగా ఈరోజు మనతో లేరు విశ్వప్రసాద్ గారు, ఇందాక వచ్చారు కాకపోతే ఆయన ఫ్లైట్ టైం అయ్యి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. సో విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఫస్ట్ నుంచి నమ్మి ముందుకు తీసుకెళ్తున్న నా మొత్తం మీరా స్ట్రాంగ్ టీమ్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, టెక్నికల్టీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మచ్చా ఇది జస్ట్ క్లిమ్స్. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే.